ద్వినియోగం ఒక దేశంలో ఒక మహా ధనికుడు ఉండేవాడు తాత ముత్తాతల నుంచి వాళ్ళది ధనిక కుటుంబమే దానికి తోడు ఆయన ఓడవర్తకం నుంచి వడ్డీ వ్యాపారం వరకు రకరకాల వ్యాపారాలు చేసి ఏడు తరాలకు సరిపడా డబ్బు కూడబెట్టాడు అలా ఆయన తను ధనం ధనమంతా మూడుసి పేపాల్లో ఉంచి వాటిని నేలమాళికలో ఉంచాడు ఒక దాని నిండా బంగారు నాణ్యాలు రెండో దాని నిండా వెండి నాణ్యాలు మూడో దాని నిండా రాగి నాణ్యాలు ఉండేవి ధనికుడు రోజు వెళ్ళి వాటిని ఒక్కసారి పరిశీలనగా ఎంతో ఆశతో చూసి వచ్చేవాడు హఠాత్తుగా ఆ దేశం మీదకి పొరుగు దేశపు సేనలు దండెత్తి వచ్చాయి అవి అపజయమన్నది లేక దేశాన్ని జయించుకుంటూ రావటం చూసి ధనికుడు భయపడి పారిపోవటానికి నిశ్చయించాడు ధనపు పీపాలు వెంట తీసుకుపోవటం అసాధ్యం గనక ఆయన మైనం కరిగించి మూడు పీపాల్లోని నాణ్యాల మీద పోయించి వెళ్లే హడావిడిలో నేల మాగకు తాళం వేయకుండా అస కుటుంబంగా దేశం విడిచి పారిపోయాడు కొద్ది రోజులకు శత్రు సైన్యాలు వచ్చి ధనికుడు నగరాన్ని అతిక్రమ ఆక్రమించాయి వాళ్ళ దృష్టి మొదట ధనికుల ఇళ్ల మీద పడింది సేనాపతి దగ్గరుండే ధనికుల ఇళ్లలో ఉన్నదంతా ఒక్కటి విడిచిపెట్టకుండా స్వాధీనపరుచుకుంటున్నాడు పారిపోయిన ధనికుడింట గల పెద్ద పెద్ద పీపాలు ఆయన దృష్టిలో పడ్డాయి వాటిని కాసేపు పరిశీలనగా చూశాడు అవి మైనం పీపాలు అందుకే ఇంటేజ్మాన్ వాటిని వదిలేసి వెళ్ళాడు వీటిని ఎవరన్నా కొంటారేమో చూడండి అని శత్రు సేనాపతి తన బట్లుడికి చెప్పాడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎవరో వారి కోణానికి రాలా అలా కొన్ని రోజులు గడిచిపోయాయి చివరికి ఓ పేదవాడు వచ్చి అయ్యా నేను మైనం ఒత్తులు చేసి అమ్ముకుని జీవించేవాడిని నాకు ఆ పీపాలు చౌకగా ఇప్పించండి అని అడిగాడు శత్రు సైనికుడు ఒకడు ఆ పేదవాడు ఇచ్చిన చిల్లర తీసి సంతోషంగా జేబులేసుకుని వీటికి కాపలకాయలకి వస్తున్న ఈ పా పీపాలను త్వరగా ఇంటికి తీసుకుపో అన్నాడు శత్రువులు వెళ్ళిపోయి ఈ పరిస్థితులు కాస్త తిమిత పడ్డాక ఆ పేదవాడు మైనం ఒత్తులు తయారు చేద్దామని ఒక పీపాల చేపెట్టేసరికి చేతికి ఏదో గట్టిగా తగిలింది అని పైకి తీస్తే బంగారు నాణ్యాలు అతడు ఆశ్చర్యపడి ఇంకా జాగ్రత్తగా చూసేసరికి మైనం కింద పేపా నిండా బంగారు నాణ్యాలే అతడు ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది పేదవాడు ఆత్రంగా మిగిలిన రెండు పేపాలు పరీక్షించి వాటిలో వెండి రాణి నా రాగి నాణ్యాలు ఉన్నట్టు తెలుసుకున్నాడు అతనికి అంతులేని ఆనందము సంతోషం అయితే అతని ఈ సంగతి ఎవరికి తెలియనివ్వలేదు దనప పేపాలు ఉన్న గదికి కట్టి ద్వారం తల తల తాళము మిగిలిన బందోబస్తులు ఏర్పాటు చేసి దారిద్ర్య భయం లేకపోయినా పైకి పటాటోపం ఏమీ కనపడకుండా ఎంతో సుఖంగా జీవయాత్ర గడపసాగాడు కాలం గడుస్తోంది పేదవాడి దగ్గర ఉన్న నీది ఎప్పటికి ఖర్చుగాను ఏ జమీందారులాగానో ఆడంబరంగా బతకడం ప్రారంభిస్తే ముప్పు తప్పదు ఏం చేయడానికి తోచలేదు రకరకాల ఆలోచనలతో మరికొన్నాళ్ళు గడిపాడు ఆ తర్వాత ఒకనాడు తన మిత్రుడైన దర్జీ దగ్గర కొన్ని బట్టలు కుట్టించుకుని అతను గుప్పెడు బంగారా బంగారు నాణ్యాలు దర్జీకిచ్చాడు దాన్ని చూసి దర్జీ ఆశ్చర్యపోయి ఇంత డబ్బేమిటి నేను తీసుకోను నా శ్రమ ఫలితం నాకు దక్కితే చాలు నా కుట్టుకోలి నాకు ఇచ్చే చాలు అన్నాడు నా దగ్గర పేపాడు బంగారం ఉంది ఏం చేసుకునేది స్నేహితుడు ప్రీతితో ఇచ్చినవి పుచ్చుకోకుండా వద్దంటున్నావు నువ్వేమన్నా ధనవంతుడు కనుకనా ఈ బంగారం ఉంచు అన్నాడు ఈ మాటకి దర్జీకి ఏమాత్రం నమ్మకం కుదరలా ఏదో తన నుంచి దాస్తున్నాడు అనుకున్నాడు అయినా ఇంతలో నీకంత బంగారం ఎట్లొచ్చింది మతి చెడి మాట్లాడుతున్నావు అన్నాడు దర్జీ నా వెంట రా కళ్ళారా చూద్దు గాని ఆయన మైనం వత్తులు వాడు చేసేవాడు వాడు శత్రు సైనికుల నుంచి తమ పీపాలకు ఉన్న సంగతి వివరించి తన దర్జీ మిత్రుని తీసుకెళ్ళి పీపాల్లో ఉన్న నాణ్యాలు మొత్తం చూపించి ఇదంతా నేను ఏం చేసుకుని ఇది ఇందులో సగం నీకిస్తా దర్జీ దర్జీ తన జేబులో రెండు గుప్పిళ్ళు బంగారు నాణ్యాలు తీసిపోసుకొని పట్టుకుపో అన్నాడు ఇది చాలు నేను జీవితాంతం దాకా సుఖంగా బతకడానికి నేను అక్కడ చెప్తాను విను ఈ డబ్బు నువ్వు వెయ్యి సంవత్సరాలు కూడా ఖర్చు చేయలేవు చచ్చేంతవరకు దీన్ని రోజు సంతోషించవలసిందే చూసి ఇది ఒట్టి నిరర్ధకమైన డబ్బు అందుచేత దీన్ని రహస్యంగా పేదవాళ్ళందరికీ పంచే డబ్బు సద్వినియోగం అవుతుంది అన్నాడు మైనా మొత్తులు చేసే వాడికి సలహా నచ్చింది అతను రహస్యంగా తన వెండి బంగారాలను నిరుపేదలకు అవసరాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు మెల్లమెల్లగా పనిచేశాడు మిగిలిన దాంతో జీవితాంతం హాయిగా గడిపాడు థ్యాంక్ యూ